మీరున్న చోట నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్కారం గురుగారు. శ్రీ మాతృమమ్మ. మరికొన్ని రోజుల్లో మనకి ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో మరి ఒక్కసారి మనం చంద్రబాబు గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఏమైనా మధ్యలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఒక్కసారి దాని గురించి తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినామ్నపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం కనుక చూసుకుంటే, ఆయనకు 2006లోనే ఈ యొక్క శని మహర్దశ ప్రారంభమైంది. అయితే శని మహర్దశ ఎలా ఉంటుంది అంటే కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి దశ. అయితే ఆయన పుట్టినటువంటి సమయం వచ్చేసేసి 1950లో పుట్టారు. 20వ తారీఖు ఏప్రిల్ రోజున పుట్టారు. అయితే ఆయన పుట్టిన సమయాన్ని బట్టి అంచనా వేస్తాం. ఎందుకంటే ఆయన జాతకం కేవలం అంచనా మాత్రం వేయలేదు, ఎందుకు పర్టికులర్ టైం తెలియదు కాబట్టి. అంచనా ప్రకారం ఆయనది వృషభ రాశి, కృత్తికా నక్షత్రం అవుతుంది. ఈ కృత్తికా నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుంది అని అంటే కనుక పట్టు సాధించినటువంటి విక్రమార్కుడులా ఉంటారు. ఆయన తీరు కూడా చూసుకుంటే, ఆయన విజన్ కూడా చూసుకుంటే కనుక రాబోయే భవిష్యత్తు తరాలకు ఎంత మార్గదర్శకంగా నిలిచారు అంటే, ఆయన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దినటువంటి ఏకైక వ్యక్తి. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తారు, ఈ ఫ్లైఓవర్స్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు అప్పుడు ఆయన తీసుకొచ్చేటటువంటి సమయంలో కూడా చాలామంది విమర్శలు చేశారు, ఎందుకు ఇవన్నీ అవసరమా, లేనిపోని ఖర్చులు చేస్తున్నారు, లేనిపోని విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి ఎన్నో రకాలుగా విమర్శ చేశారు. కానీ అవే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉపాధి కల్పించేటటువంటివి. సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఈ రోడ్స్ కానివ్వండి, ఏవైనా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క విజన్ అప్పుడు చేసినటువంటి భావితరాలకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అంటే ఆ రకంగా ఆయన ఆలోచించేటటువంటి వ్యక్తిగా ఆయన చాలా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి వ్యక్తి అని చంద్రబాబు నాయుడు గారు. అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ రోజున అరెస్ట్ అయ్యారు. అరెస్ట్కి ప్రధాన కారణం ఏంటంటే, ఒక మనిషి అంటే పళ్ళున్న చెట్టుకి రాళ్ళు విస్తృతారంటారు చూసారా, అలాగే గెలుస్తాడు అన్నటువంటి వ్యక్తుల మీదనే ఇలాంటి నీలాప నిందలు రావడము, ఇలా జైళ్ళ పాలు చేయడము, ఈ రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పార్టీల యొక్క విమర్శాత్మకమైనటువంటి పనులు చేస్తున్నారు. అంటే ఎక్కడ గెలుస్తాడేమో, ఎక్కడ ఆయన గెలిస్తే మనం ఏదైతే అధికార పార్టీ ఓడిపోతుంది అనేటటువంటి భయంతో ఆయనను ఈ రకంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అర్ధరాత్రి పూట రాత్రి 11-12 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళి అధికారులు ఈ రకంగా అరెస్టు చేయడం అనేటటువంటిది హర్షించదగ్గటువంటి విషయం. ఎందుకు అని అంటే కనుక ఆయన పారిపోయేటటువంటి వ్యక్తి కాదు. కానీ ఈ రకంగా ఆయనను బ్లేమ్ చేద్దాము, ఈ రకంగా ఏదో ఒక స్కామ్లో ఇరికిద్దాము అనేటటువంటి ఒక రకమైన ధోరణితో వెళుతుంది. కనుక ఆయన జాతక ప్రకారంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఆయనకు ఎండింగ్ పీరియడ్. శని వెళుతూ వెళుతూ ఒక మంచి పని చేసి వెళ్తాడు అని అంటారు. అయితే ఇప్పుడు ఆయనకు 23వ తారీఖు నవంబర్న శని వెళ్ళిపోతుంది. అంటే శని మొత్తం ఆయన దశ మారిపోతూ ఉంటుంది. శని వెళ్ళిపోయేటప్పుడు మంచి చేస్తాడంటారు సరే, ఈ యొక్క తీరు కూడా అతనికి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయితే కాదు. అలాగే బేల్లో మళ్ళీ బయటకు వస్తాడు. బేల్ ఏదైతే దొరుకుతుంది తప్పకుండా మళ్ళీ బయటకు వస్తాడు. యథావిధిగా ఆయన విజయకేతనాన్ని ఎగిరివేసేటటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో అధికారంలో వచ్చేటటువంటి పార్టీలలో చూసుకుంటే కనుక జనసేన, టీడీపీ ఈ రెండే ముందంజలో ఉంటాయి. మనకి ఏదైతే ఈ అధికార పార్టీ ఉందో అది కొంచెం వెనుకంజలో ఉండేటటువంటి అవకాశాలు చాలా మట్టుకున్నాయి. ఇప్పుడు జనసేన పార్టీ కూడా ప్రారంభించేట సమయంలో చాలామంది విమర్శించారు, ఎన్నో రకాలైనటువంటి మాటలు అన్నారు, అసలు ఒక సీటు కూడా రాదు అన్నారు. కానీ అదే జనసేన పార్టీ ఇప్పుడు పుంజుకుంటుంది. టీడీపీ పార్టీ కూడా కనుమరుగైపోయింది, అసలు టీడీపీ పార్టీ లేదు అనేటటువంటి దాఖలాల నుంచి మళ్ళీ టీడీపీ కూడా పుంజుకుంటుంది. అంటే ఇప్పుడు ఏపీలో పుంజుకుంటున్నటువంటి పార్టీలు కేవలం రెండే పార్టీలు. ఈ రెండు పార్టీల మధ్యనే పోటాపోటీలు ఎక్కువగా జరిగే అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. ఈ అరెస్టు వెనక కూడా అధికార పార్టీ యొక్క వ్యూహాత్మకమైనటువంటి పనితీరు ఎన్నో రకాలుగా కనిపిస్తూ ఉంది. లేకపోతే గనక ఆయనను అరెస్టు చేసేటటువంటి విషయం కానీ, ఆయన దగ్గరికి అధికారం వెళ్ళేటటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా ఆయన కనుమేరలో జరిగేటటువంటివి. కనుక ఇవన్నీ కూడా తెలిసే జరుగుతున్నాయి, తెలియక ఏమీ జరగడం లేదు.
కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం పీరియడ్ అనేటువంటి ఎండింగ్ దశలో వచ్చేసింది. అలాగే శని వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ బుధ మహర్దశ వస్తుంది. బుధుడు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత కీలకమైనటువంటి గ్రహము. అది యోగిస్తే గనక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించేటటువంటి అవకాశం, కేవలం 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పాటు మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. ఆయన జాతక ప్రకారంగా చూసుకుంటే వృషభ రాశి నుంచి, ఇప్పుడు రాశి ప్రకారం లెక్క పెట్టినా కూడా వృషభ రాశి నుంచి ఆయన జాతకంలో రవి బుధుడు ఉచ్చస్థానంలో ఉన్నారు. రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు, ఎవరికి, చంద్రబాబు నాయుడు. దాని ద్వారా ఏమవుతుంటారు, రాజకీయ పదవులు అనేటటువంటి మళ్ళీ పుంజుకునేటటువంటి ఇన్ని రోజులు శని పీరియడ్ నడిచింది కాబట్టి, శని దశ నడిచింది కాబట్టి కొన్ని రకాలైనటువంటి విమర్శలను, కొన్ని రకాలైనటువంటి పదవిన్నతలు పోగొట్టుకున్నాడు. కానీ మళ్ళీ పునర్వైభవాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశము చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో చాలా 99% మాత్రం తప్పకుండా 100% ఉంది. ఈ రకమైనటువంటి పుంజుకునే అవకాశాలు ఇంకా ఉన్నాయి. అవి రాబోయేటటువంటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నిజంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మాత్రం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సీఎం అనేటటువంటిది ఇద్దరు వర్గాల మధ్య ఉన్నటువంటి విషయం, ఒకటి జనసేన, ఒకటి టీడీపీ. ఈ రెండు వర్గాలలో ఎవరో ఒకరు సీఎం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే అధికారంలో వచ్చేటటువంటి పార్టీ మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇక ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఈ పార్టీ ఉందో ఆ పార్టీ మాత్రం కనుమరుగైపోయేటటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. దానికి వాళ్లే గోతులు తవ్వుకుంటున్నారు. ఇలాంటివన్నీ చేసి, అంటే ఇలాంటివన్నీ చేయడం ద్వారా వాళ్ళకేదో ప్లస్ అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అధికారం ఉన్న పార్టీ ఉందో అది వాళ్లే గోతులు తవ్వుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే గనక ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు కూడా జంప్ అయ్యి టీడీపీలోకి ప్రవేశించేటటువంటి అవకాశాలు కూడా చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. ఇది రాసి పెట్టుకోండి, మనకు అధికారంలో ఉన్న పార్టీ నుండి జంప్ అయ్యి టీడీపీలోకి, జనసేనలోకి చాలామంది మారిపోయి, అందుకే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులు మారిపోయేటటువంటి అవకాశం అంటారు చూసారా, అది ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారం. ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే రాజకీయాలలో ఎన్నో వ్యూహాత్మకమైనటువంటి పనులు మనకు బయటపడుతూ ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి విన్యాసాలు, వాళ్ళు చేసేటటువంటి ఏవైతే రాజకీయాలు అవన్నీ బయటపడి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తునే తారుమారు చేసేటటువంటి విధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అనేటటువంటి రాబోతున్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్స్ వస్తాయి, అవి సాధారణంగా. కానీ ఇప్పుడు వచ్చే ఏపీ రాజకీయ ఎలక్షన్స్ మాత్రం చాలా రసవత్తరంగా ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి రాజకీయాలలో పెను మార్పులు సంభవించే అవకాశము ఇప్పుడు కనిపిస్తుంది. ఈ అరెస్టు వెనుక కూడా వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్ అనేటటువంటి ఉన్నాయి. దాని ద్వారానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి ఈ రకంగా హింసిస్తున్నారు, ఈ రకంగా ఆయనను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చమ్మా. అది కేవలం జాతక పరంగా చూసుకున్నా ఇప్పుడు శని మహర్దశ నడుస్తుంది కాబట్టి, అది ఎండింగ్ పీరియడ్లో వచ్చేసింది కాబట్టి దాని ద్వారా కూడా ఇన్ని చిన్న చిన్నవి ఇవి ఇట్లా వచ్చిపోతూ ఉంటాయి. అయినా అది ఆయన మంచికే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీగా కూడా మనం అంచనా వేసుకోవచ్చు. అయితే జనసేన లేకుంటే టీడీపీ, ఈ రెండిట్లో తప్పకుండా ఏదో ఒక పార్టీ మాత్రం అధికారంలోకి పుంజుకొని రాష్ట్రాన్ని ఏలేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.